నాటి టిఆర్ఎస్ గాని నేటి బిఆర్ఎస్ గాని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ఆర్భాటంతో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఈ రోజు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ముఖ్యంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రాజెక్టు తెలంగాణకు వరద ప్రదాయని అనేటువంటి విషయాన్ని ఈరోజు కేసీఆర్ గారు పదే పదే రాష్ట ప్రభుత్వము అధికారులు గాని ప్రజలు గాని చెప్పుకుంటారు. కానీ ఈరోజు పూర్తిగా ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడ్డది. ఈ ప్రాజెక్టు పూర్తిగా అది ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీని ద్వారా మరి ఏ రకంగా దోపిడీ జరిగిందో ఆధార బాధారగా మరి గతంలో ప్రాణయిత చెవుల డిజైన్ ఏనేతున్నదో ఆ యొక్క డిజైన్ ఒక్క దగ్గర లిఫ్ట్ పెడితే టోటల్ గ్రావిటీ ద్వారా జరిగేటువంటి ప్రాజెక్టు కాదని చెప్పి గొప్పలకు పోయి తనకు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి చెప్పినటువంటి ఇంజనీరింగ్ యొక్క ఎక్స్పర్ట్స్ నిపుణులు ఒక మాటను పక్కన పెట్టి ఆయన ఒక సూపర్ ఇంజనీర్ గా అవతారం ఎత్తి మొత్తం డిజైన్ అంతా కూడా ఆయన ఇంట్లోనే గ్రాఫిక్స్ ద్వారా చూపించి అధికారులను ఇంజనీర్లను బలవంతం చేసి ఈ రకంగా కట్టాలా అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేసి అధికారుల నోరులు మూయించి ఈరోజు లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు అప్పుడు చేసి ఆ యొక్క అప్పుల ద్వారా ఈరోజు ఒక పనికి రానటువంటి ప్రాజెక్టు ఒక చెత్త ప్రాజెక్టు ఈరోజు కేసీఆర్ నిర్మాణం చేయడం జరిగింది. 30,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టు 1,30,000 కోట్ల రూపాయలకు పెంచి మరి ఈరోజు కుంగిపోవడం ఏదైతున్నదో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద బ్లండర్ అనే సందర్భంగా మనం వస్తున్నాం. తల పక్కన నీళ్లుంటే లేక తల మీద నీళ్లుంటే ఆ నీటిని నోరు దగ్గర తీసుకుపోయి తాగుతాం ఎవరైనా గాని. కానీ ప్రాజెక్టు ఏంటంటే తల మీద ఉన్నటువంటి నీళ్లు కాళ్ళ దగ్గర తీసుకెళ్లి కాళ్ళ మీద నుంచి మళ్ళీ తల మీదకి తీసుకెళ్లి తల మీద నుంచి నోట్లకు పంపిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఈ కాళేశ్వరం డిజైన్ తయారు చేసి ప్రజలను దోపిడీ చేసేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 40 కిలోమీటర్లు కిందికి తీసుకొచ్చి వాటర్ ను మళ్ళీ 40 కిలోమీటర్లు లిఫ్ట్ చేసి మరి ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక పిచ్చి తుక్ల డిజైన్. ఇది పనికిరాని డిజైన్, ఫెయిల్యూర్ డిజైన్. ఇది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు, తిప్పిపోతల ప్రాజెక్టు. ఆ రకంగా ఈ ప్రాజెక్టు ఈరోజు మారిపోయింది.